తిరిగి వార్తలకు స్వాగతం. అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే సబ్బం హరి తమ్ముడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సబ్బం హరిని పొలిటికల్ బ్రోకర్గా ఆయన అభివర్ణించారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 కోట్ల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారని దుయ్యబట్టారు. అధికారులు అనేకసార్లు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి స్పందించలేదన్నారు. ఆయన నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు అంటించారని తెలిపారు. అక్రమంగా భూమి దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా అని అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో 1 సెంటు భూమి కూడా కబ్జా కానివ్వమని, ప్రభుత్వ భూములను అక్రమదారుల చేతుల్లోకి వెళ్లనివ్వమని చాలాసార్లు చెప్పామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో భారీ భూ కబ్జా జరిగిందని, విశాఖలో భూస్కాములు జరిగాయని టీడీపీ నేతలే ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములు కాపాడతామని అమర్నాథ్ పేర్కొన్నారు. ఆయన నివాసం ఉన్నటువంటి ఇంటి ప్రాంగణంలో ప్రభుత్వ భూమి, జీవీఎంసీకి సంబంధించినటువంటి భూమి దాదాపు 200 పైచిల్పు గజాలు, కాబట్టి అది ఏపీఎస్సీవి కాండి అని చెప్పి ఇచ్చేటువంటి ఆ పాలనీ వాసనంలో కూడా దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు దాన్ని తొలగించడానికి అని చెప్పి అనేక సందర్భాల్లో ఇంటి యజమానైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు గొప్పగా చెప్పుకునేటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బంహరి గారికి నోటీసులు ఇవ్వడం, ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వడం, ఇచ్చిన తర్వాత నిన్న తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా నిన్న ఉదయం చేపట్టడం, దాన్ని పూర్తిగా తొలగించడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆలయంలోకి తీసుకొని ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. సెక్షన్ 406 కింద ఆ నోటీస్ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో వారికి అప్పచెప్పడం, వారు తీసుకోకపోతే ఆ ఇంటి గోడ కూడా తగ్గించడం సహజమైనటువంటి ప్రక్రియలో భాగంగా అంత కూడా చేయడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు కనీసం దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, స్పందించకపోవడం, నాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఆయన వదిలేయడం, నేను ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నా ఆదిలో పెట్టుకున్నా సరే నన్ను ఎవరు కూడా ఏమి చేయలేదన్నటువంటి గొప్పతో ఆయన ఆలోచన ఉండడం, నేను ఆ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు నేను అంతా కూడా చేయడం జరిగింది. పట్టిపాడు నియోజకవర్గ మంకిరెడ్డిపాలెంలో 104 నియోనేటల్ అనే కొత్త సేవలతో కూడిన అంబులెన్స్ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ప్రత్యేకంగా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలు చేయడం ఇదే ప్రథమమన్నారు. ఈ నెల 17వ తేదీన గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంబంపాడు గ్రామం నుంచి తన అభిమాన హీరో అల్లు అర్జున్ను కలిసేందుకు హైదరాబాద్కు 250 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. సుమారు 10 రోజులకు హైదరాబాద్ చేరుకున్న వీరాభిమాని పాతనేని నాగేశ్వరరావు తన అభిమాన హీరో అల్లు అర్జున్ను కలుసుకున్నాడు. గతంలో పలుమార్లు అల్లు అర్జున్ను కలవడానికి వెళ్లినప్పటికీ కలవలేకపోయాడు. ఈసారి ఎలాగైనా అల్లు అర్జున్ను కలుసుకోవాలనే దృఢ సంకల్పంతో పాదయాత్రగా బయలుదేరి వెళ్లాడు. సార్, నా పేరు పాత నాగేశ్వరరావు. మాది మాచర్ల దగ్గర కుమ్మపాడు అనే చిన్న గ్రామం. నేను ఫస్ట్ అభిమాని, వీరాభిమాని. నేను ఇంతకుముందు 4 సార్లు హైదరాబాద్ వెళ్తే అల్లు అర్జున్ను కలవలేకపోయాను కొన్ని సందర్భాలలో. సరే, ఈసారి ఎలాగైనా సరే అల్లు అర్జున్ను కలవాలని చెప్పేసి తో కొంచెం అన్న టైం స్పెండ్ చేయాలని చెప్పేసి పాదయాత్ర చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. పన్నుల నిరాకరణ ఉద్యమ సారథి స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి 134వ జయంతి ఉత్సవాలు గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఘనంగా జరిగాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన పర్వతనేని వీరయ్య చౌదరి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వతంత్ర పోరాటంలో 1922లో ముందుంది. మొత్తం భారతదేశం మొత్తానికి కూడా ముందుండి స్వతంత్ర పోరాటం, పన్నుల నిరాకరణ, దాదాపు 100 గ్రామాల్లో మన వీరయ్య చౌదరి గారి నాయకత్వాన శాంతి సేన ఏర్పడింది. 4000 మంది శాంతి సేనను నిలిచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఇక్కడ ఇటు పక్క ఉన్నటువంటి చింతల తోపులో బ్రిటిష్ ప్రభుత్వం మిలిటరీ రోజర్పాడు నాయకత్వాన్ని వచ్చి మొత్తం పెదనందిపాడులో గ్రామంలో కవాతు చేసినా కానీ
ఒక్కళ్ళు కూడా భయపడకుండా వేరేసారి నాయకత్వాన ఈ భారత స్వాతంత్రాన్ని కొనసాగించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. సంపత్ నగర్ శృంగేరి శారదా పీఠం శివాలయంలో జరిగిన ప్రత్యేక రుద్రాభిషేకం కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ గుంటూరు అర్బన్ ప్రధాన కార్యదర్శి యద్దనపల్లి బాలరాజు ఆధ్వర్యంలో లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. వీటిలో భాగంగా ఆదివారం జరిగిన పూజల్లో లేళ్ల అప్పిరెడ్డి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము, వైసీపీ నాయకులు కావటి శివనాగ మనోహర్ నాయుడు, వైసీపీ నగరాధ్యక్షులు పదర్తి రమేష్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు అప్పిరెడ్డికి దేవుని ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, మా అన్నయ్య శ్రీ లీలాప్రెడ్డి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా మహా రుద్రాభిషేక కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. అలాగే అన్నయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అన్నయ్య అప్పిరెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అత్యున్నత పదవి శిఖరాలకు చేరుకోవాలని మా కోరిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు అద్భుత సేవలు అందించారు. వారు వాలంటీర్లు కాదు, వారియర్స్ అన్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే జోగి రమేష్. అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే సబ్బం హరి తమ్ముడు. ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో దారుణం. కరిముల్లా అనే 7 ఏళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేసిన పిన్ని వర్ష అయ్యే ఓ మహిళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.